మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృప తోడై ఉండునుగాక. ఈ దినాన అనేక మంది మేము దేవుని నమ్ముకున్నాము అని అంటున్నారు, కానీ వాళ్ళు నీతియుక్తమైన బలిని దేవునికి అర్పించలేకపోతున్నారు. అందుకే వాళ్ళు దేవుని యొక్క ప్రకాశతను అనుభవించలేకపోతున్నారు. దేవుని ద్వారా కలుగుతున్న అధికమైన సంతోషాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారు. సమాధానాన్ని వాళ్ళ కుటుంబంలో పొందుకోలేకపోతున్నారు. ఎవరైతే నీతియుక్తమైన బలులను దేవునికి అర్పించి నీతిమంతులుగా జీవిస్తారో వాళ్ళ జీవితంలో ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, అనేకమైన ఆపదలు వాళ్ళకి కలిగిన దేవుడు వారికి కలిగిన ఆపదలన్నిటి నుంచి తప్పించి ఏ కీడు వాళ్ళ మీదకు రాకుండా దేవుడు గొప్ప కాపుదల అనుగ్రహించి నీతిమంతులుగా తీర్చి గొప్ప ప్రతిఫలాన్ని వారికి అనుగ్రహిస్తాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 5వ వాక్యంలో, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి అని. ప్రైజ్ ది లార్డ్. మరి నీతియుక్తమైన బలులు అర్పించి దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తాడు. చేపలు పట్టే వాళ్ళను మనం గమనిస్తే వాళ్ళు వలలు వేసి మంచి చేపల కొరకు ఎంత నమ్మకంతో కనిపెడుతూ ఉంటారో, అలాగే మన విశ్వాస యాత్రలో మనము కూడా దేవునికి నీతి అనే బలిని చెల్లించి దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. మనం నమ్ముకున్న దేవుడు నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు గనుక మనల్ని కూడా నీతిమంతులుగా తీర్చాలని చూస్తూ ఉన్నాడు. నీతిమంతులుగా మార్చబడాలి అంటే ఉన్న ఏకైక మార్గం యేసు రక్తం మాత్రమే. పరిశుద్ధ గ్రంథంలో ఆ కాలంలో నీ కొరకు ఒక ఊట తెరవబడును అని రాయబడి ఉంది. మనం నీతిమంతులుగా మార్చబడడానికి తెరవబడిన ఓట ఏది అని మనం ఆలోచన చేస్తే, యేసయ్య సిలువ వేయబడి మన కొరకు రక్తాన్ని చిందించి గాయపరచబడ్డాడు. ఆ రక్తమే మన కొరకు పంపబడిన ఓట అని మనం గ్రహించాలి. ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా ప్రజల యొక్క పాపాలన్నీ కడగబడితేనే ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా మార్చబడతారు. ఎవరైతే నీతిమంతులుగా మార్చబడాలని ఎదురు చూస్తూ ఉంటారో, ఎవరైతే యేసు రక్తము చేత కడగబడతారో వాళ్లే నీతిమంతులు అని పరిశుద్ధ గ్రంథం తేటగా తెలియపరుస్తుంది. మరి నీతిమంతులుగా మార్చబడి దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల కలిగే లాభం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 6, 7, 8 వాక్యాలను మనం గమనిస్తే, నీతిమంతులంగా మనం మార్చబడితే తన యొక్క సన్నిధి కాంతిని మన మీద ప్రకాశింపచేస్తాడు. రెండవదిగా అధికమైన సంతోషాన్ని మనకు మన కుటుంబానికి అనుగ్రహిస్తాడు. మూడవదిగా మనం గమనిస్తే గొప్ప సమాధానాన్ని, నెమ్మదిని దేవుడు మనకు కలుగు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క ప్రకాశతను, ఆయనలో ఉన్న సంతోషం, సమాధానము ఈ భూమి మీద మనకెక్కడ దొరకవు గాని దేవుని చేతే మనకు అనుగ్రహించబడతాయి. ఆయన రక్తము ద్వారా మాత్రమే మనకు ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఎవరైతే నీతియుక్తమైన బలిని దేవునికి అర్పిస్తారో అప్పుడు ఈ మేలులు దేవుడు వారి జీవితాలలో అనుగ్రహించి వారిని అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతుల వెలుగు తేజరీలను అని రాయబడి ఉంది. నీతిమంతులు అంతకంతకు వర్ధిల్లుతారని, సూర్యుని వలె ప్రకాశిస్తారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. నీతిమంతులను గూర్చి ఆయన చేసిన ప్రతి వాగ్దానము కూడా ఆయన రక్తము చేత కడగబడి నీతిమంతులుగా మార్చబడిన వారికే వర్తిస్తాయి అని మనం గమనించాలి. మరి ఈ లోకంలో చాలా మంది చెప్పే మాట ఏమిటంటే, నేనే తప్పు చేయలేదు, నేను ఎవరిని మోసం చేయలేదు, దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, ఎవరిని దూషించలేదు, కాబట్టి నేను నీతిమంతుణ్ణి అని చెప్పుకుంటూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటంటే, యేసయ్య యొక్క రక్తము మాత్రమే ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధినిగా చేస్తుందని. నువ్వు చేసే నీతి క్రియల వలన నువ్వు నీతిమంతుడుగా తీర్చబడవు, గాని దేవుని యొక్క రక్తము ద్వారా నువ్వు కడగబడి దేవుణ్ణి నువ్వు నమ్ముకొని నీతియుక్తమైన బలులను నువ్వు దేవునికి అర్పిస్తేనే నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు. మరి సమస్త మానవాళిని ఆయన పరిశుద్ధపరచడానికే ఈ లోకానికి నరరూపిగా దిగి వచ్చాడు. తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. అందుకే ఆయన రక్తము ద్వారానే ప్రతి ఒక్కరూ పాపం నుంచి విడుదల
పొందుతున్నారు పరిశుద్ధమైన జీవితాన్ని చేస్తూ ఉన్నారు గొప్ప ఆశీర్వాదాలను అనుభవిస్తూ నెమ్మదిని క్షేమాన్ని సంతోషాన్ని వారి జీవితంలో పొందుకోగలుగుతున్నారు ఎన్ని కీడులు ఎన్ని అవాంతరాలు ఎన్ని ఇబ్బందులు వారి జీవితంలో కలిగినా దేవునిని బట్టి వాళ్ళు సంతోషిస్తూ దేవుణ్ణి నమ్ముకొని ఆశీర్వాదకరంగా కొనసాగుతూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో నోవాహు నీతిపరుడుగా నిందారహితుడుగా ఉండి దేవునితో నడిచిన వ్యక్తిగా ఉన్నాడు నోవాహు దేవుణ్ణి నమ్మాడు గనుక అది అతనికి నీతిగా ఎంచబడింది నోవాహు నీతియుక్తమైన బలులను దేవునికి అర్పించాడు గనుక దేవుని ద్వారా సాక్ష్యాన్ని పొందుకున్నాడు నోవాహు యొక్క నీతియుక్తమైన బలులను దేవుడు అంగీకరించాడు గనుక నోవాహును నోవాహు కుటుంబానికి రక్షణ ఓడను అనుగ్రహించి రక్షణ ఓడలో ఆ కుటుంబాన్ని ప్రవేశించమని దేవుడు చెప్పాడు ప్రియ దేవుని బిడ్డలారా మనం గమనించాలి నీతిమంతులైన ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టడు వారు ఎన్ని సమస్యల మధ్యలో ఉన్నా ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నా దేవుడు ప్రతి క్షణము వాళ్ళని లేవనెత్తుతాడు ఆయన రెక్కల నీడలో కాపాడుతాడు మరి లోకమంతా కూడా దేవుని మార్గాలను అనుసరించకుండా దేవుని నమ్ముకోకుండా నీతియుక్తమైన బలులు దేవునికి అర్పించకుండా జీవించిన వాళ్ళు భయంకరమైన జలప్రళయంలో కొట్టుకుపోయారు దేవుని నమ్ముకొని దేవుని ఎదుట నీతిగా నడిచిన నోవాహు మాత్రం తనను తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు రక్షణ ఓడలో ప్రవేశించగలిగాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినాన ఈ మాటలు వింటున్న నీవు యదార్థంగా దేవునికి నీ జీవితాన్ని అప్పగించి దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే దేవుడు ఒక ఉన్నతమైన సంతోషాన్ని ఆయన ప్రసన్నతను ఆయనలో ఉన్న సమాధానాన్ని నీకు నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు ఆయన రక్తము చేత కడగబడి నీతిమంతునిగా మార్చబడితే నీవు గొప్ప మేలులను అనుభవిస్తావు కీడులన్నిటిలోంచి తప్పించబడతావు రక్షణ ఓడలో ప్రవేశించి పరలోకంలో చేర్చబడతావు మరి ఈ దినాన నీకు నీ కుటుంబానికి అట్టి కృపా దేవుడు అనుగ్రహించునుగాక ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం నీతియుక్తమైన బలులు అర్పించి దేవుణ్ణి నమ్ముకోవాలి అని నీ వాక్య భాగం సెలవిస్తూ ఉంది ప్రభువా ప్రతి ఒక్కరూ కూడా నీ రక్తము చేత కడగబడి పాపాలను ఒప్పుకొని నీతిమంతులుగా తీర్చబడి నీలో నుంచి వస్తున్న ప్రకాశతను సంతోషాన్ని సమాధానాన్ని అనుభవించడానికి మీరు కృప చూపమని వేడుకుంటూ ఉన్నాం ఈ లోకంలో మేము ఎన్నో కార్యాలు చేస్తున్నాం మేము నీతిమంతులమే మేము పాపం చేయడం లేదు అని చెప్పుకునే వాళ్ళ యొక్క మనస్సులను మీరు మార్చండి నీ వైపు మీరు ఆకర్షించుకొని నీ రక్తము ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు అనే సత్యాన్ని నీ బిడ్డలు గ్రహించుకొని నీ రాకడ కొరకు సిద్ధపడడానికి మీరు కృప చూపించమని ఈ దినమంతా నీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచి గొప్ప కాపుదల మీరు కలుగు చేసి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్.